సినిమా ఇప్పుడే చూసొచ్చానండి. సినిమా చాలా బాగుంది. నాకైతే నిజంగా ఇప్పుడు చెప్తున్నాను, సెకండ్ హాఫ్ అయితే కళ్ళల్లో నీళ్ళు వచ్చేస్తున్నాయి. అసలు చాలా హ్యాపీ నిజంగానే. ఒక పవన్ కళ్యాణ్ ఫ్యాన్గా ఉండడం అనేది నేను ఒక పొలిటికల్గా సినిమా చూడలేదు. ఎంత ఫ్యాన్గా ఉన్నా మన పొలిటికల్ లీడర్ ఉన్నా కూడా దీంట్లో కొన్ని కొన్ని సీన్స్ చూసినంతసేపు అరే ఏంట్రా అసలు రియల్ లైఫ్లో రియల్గా జరిగిందే సినిమాలో చూపించాడు. మనకి కొన్ని ఫ్యామిలీ సీన్స్ కానివ్వండి, లేకపోతే కొన్ని కామెడీ సీన్స్ కానివ్వండి, లేకపోతే కొన్ని సిస్టర్ సెంటిమెంట్ సీన్స్ కానివ్వండి, లేకపోతే ఏ సీన్ తీసుకున్నా కూడా ప్రతి ఒక్కరు హ్యాపీగా కనెక్ట్ అయిపోతారు. కానీ పొలిటికల్గా అయితే చూడకండి సినిమా. ఫ్యామిలీతో వచ్చి వీకెండ్ హ్యాపీగా ఎంజాయ్ చేయండి, మీరు పెట్టిన డబ్బు కూడా సాటిస్ఫై అవుతారు, ఎక్కడ కూడా డిసప్పాయింట్ కారని నేను చెప్తున్నాను. థ్యాంక్ యూ బ్రో. అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ మనం ఎక్కడైనా ఒక ఫ్రెండ్ కానివ్వండి, లేకపోతే అన్నోన్ పర్సన్ ఎవరైనా కనపడితే బ్రో అంటాం, అంతే. ఈ సినిమాలో కూడా పవన్ కళ్యాణ్ కూడా సాయిధరమ్ తేజ్ బ్రో అని పిలుస్తారే తప్ప ఒక పేరు అయితే ఉండదు. బ్రో అంటే ఈ సినిమాలో ఒక దేవుడి క్యారెక్టర్. కానీ గోపాలగోపాల సినిమా లాగా చాలామంది అంటారు, గోపాలగోపాల సినిమా కాదు, ఫుల్ లెంత్ క్యారెక్టర్, 85 మినిట్స్ సినిమాలో కంప్లీట్గా కనపడతాడు. ఫస్ట్ 10 మినిట్స్ వదిలేసేయండి. సినిమా క్లైమాక్స్ వరకు మీకు ప్రతి ఫ్రేమ్లో దీంట్లో ఉన్న క్యాస్ట్ అండ్ క్రూతో సహా పవన్ కళ్యాణ్ అందరికీ కనపడతాడు. పవన్ కళ్యాణ్ దేవుడి క్యారెక్టర్ కదా, ఎవరికి కనపడ్డు కదా, సాయిధరమ్ తేజ్కి కనపడతారు అనేది అయితే లేదు. ప్రతి ఒక్కరికి కనపడతారు, ప్రతి ఒక్కరికి మీకు ప్రతి ఒక్కరు కనెక్ట్ అవుతాడు ఈ సినిమాలో. పవన్ కళ్యాణ్ దీంట్లో ఒక శివుడు అంతే అంతే. మీకు ప్రతి ఒక్క బీజియం మెయిన్ ఎస్పెషల్లీ తమన్ ఎక్స్ట్రాడినరీగా ఇచ్చాడు, ఎక్కడ కూడా మీకు తగ్గలేదు. కూర్చున్నంత సేపు కూడా అరే ఎంత బాగుంది. ఎవడు కూడా చాలామంది మనం థియేటర్కి వెళ్తాం, చాలామంది పవన్ కళ్యాణ్ చూసి అరుస్తారు, కానీ ఇక్కడికి వచ్చేసరికి ప్రతి ఒక్కరు ఫస్ట్ హాఫ్ అయిపోయిన తర్వాత సెకండ్ హాఫ్ చాలా సైలెంట్ కూర్చుంటారు, కనెక్ట్ అయిపోతారు. పాత సాంగ్స్ మనకి తమ్ముడు కానివ్వండి, లేకపోతే కొన్ని కొన్ని సీన్స్ ఆ కాటం రైడ్లో కొడక కోటేశ్వరరావు కానీ ఒక కొన్ని కొన్ని జస్ట్ బిట్ ఉంటుంది. అది కూడా ఏంటంటే ఎక్కడైనా బై ట్రావెలింగ్ వెళ్ళేటప్పుడు మనం మామూలుగా కొన్ని సాంగ్స్ మనకి ఇష్టమైన హీరో సాంగ్స్ ఎలాగైతే ప్లే చేస్తామో అలాగే దీంట్లో పవన్ కళ్యాణ్ సాంగ్స్, దీంట్లో పవన్ కళ్యాణ్ జస్ట్ బిట్స్ ప్లే చేస్తాడు అంతే. పవన్ కళ్యాణ్ ఫైట్ అయితే చేయలేదు, కానీ ఒక ఫైట్ ఉంటుంది, అది మాత్రము సాయిధరమ్ తేజ్ కష్టంలో ఉన్నప్పుడు విలన్స్ కొట్టేటప్పుడు పవన్ కళ్యాణ్ ఆ రూపంలో వచ్చి ఫైట్ చేస్తాడు. త్రివిక్రమ్ డైలాగ్స్ అఫ్కోర్స్ ఆయన స్క్రీన్ ప్లే కానివ్వండి, ఆయన డైలాగ్స్ కానివ్వండి, ఆయన చెప్పాల్సిన అవసరమే లేదు. పవన్ కళ్యాణ్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. పీపుల్స్ మీడియా రీసెంట్ ఈ మధ్య చాలా ప్రతి ఫిలిమ్స్ వాళ్ళే ప్రొడక్షన్ వాల్యూస్ ఎక్కువ, వాళ్ళే ప్రొడ్యూసింగ్ చేస్తున్నారు, ప్లస్ దాంతో అయితే ప్రాబ్లం లేదు. ఇక పవన్ కళ్యాణ్ గురించి ఎంత చెప్పినా చెప్పుకుంటూ పోతుంటే డే సరిపోదు, సంవత్సరాలు కూడా సరిపోదు. ఎందుకంటే మనం ఒక యాజ్ అ ఫ్యాన్గా ఉన్నప్పుడు డబ్బా డబ్బాలు కొట్టుకోవడం కూడా వేస్ట్. బ్రో గురించి ఒక మాట నేను చెప్పాలని అంటే మాత్రం ప్రతి ఒక్కరు వీకెండ్ అయితే హ్యాపీగా వచ్చి చూడండి, పొలిటికల్గా చూడకండి, చాలా బాగుంది, కనెక్ట్ అవుతారు, వీకెండ్ ఎంజాయ్ చేయండి, మీరు పెట్టిన డబ్బుకు మాత్రం సాటిస్ఫై అవుతారు.